హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. మనం ఈ వీడియోలో ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి మోడల్ పేపర్ని చూద్దామండి. ఇందులో మీకు పాలిటీ, జనరల్ నాలెడ్జ్, అలానే ఇండియన్ హిస్టరీ, వీటికి సంబంధించి ఏపీ హిస్టరీ, ఇంకా ఏపీ ప్రభుత్వ పథకాలు, వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది కేటగిరీ 1 మోడల్ పేపరు. మీకు ముందుగా ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, మీరు నా యొక్క వీడియోస్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడవచ్చు. మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ను ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నా యొక్క నేము అలానే మిగిలిన రిమైనింగ్ ఎడ్యుకేటర్స్ కూడా కనిపిస్తారు. వారి యొక్క క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్ అండ్ ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇవి నేను చేసిన కోర్సెస్ ఇవన్నీ కూడా. మరి ఇందులో 95th క్వశ్చన్ అండి. 95th క్వశ్చన్ అంటే మనకు 94th క్వశ్చన్ వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి 95 క్వశ్చన్స్ మిగిలిన సిలబస్ నుంచి. ఇందులో 95th క్వశ్చన్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ సంస్థలకు ఎన్ని అంశాల మీద అధికారం కల్పించారు? మరి ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, 29 అంశాల మీద అధికారం కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థల అధ్యయనానికి సామాజిక అభివృద్ధి పంచాయతీరాజ్ విధానంపై 1976 నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఎవరంటే కమిటీ చైర్మన్ వచ్చేసి దయా చాబే. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక లోటును ఎలా రాబట్టవచ్చు? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ప్రాథమిక లోటును ఏ విధంగా రాబట్టవచ్చు అంటే, ద్రవ్య లోటు మైనస్ వడ్డీ చెల్లింపుల ద్వారా ప్రాథమిక లోటును అనేది రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? మరి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే ఇక ద్రవ్య కోశ వినిమయ రేటులను కలిపిన విధానం అనేది అవసరం అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హై స్పీడ్ రైలు ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వందే భారత్ ఎక్స్ప్రెస్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో భారతీయ ద్రవ్య మార్కెట్లోని వ్యవస్థీకృత రంగంలో భాగం కానిది ఏది? ఇందులో ఈ ఫైనాన్స్ కంపెనీలు అనేది ఈ వ్యవస్థీకృత రంగంలో భాగంగా లేవు, కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేగవంతమైన సుస్థిర అధిక సమ్మిళిత వృద్ధి కింది ఏ ప్రణాళిక లక్ష్యం? ఎన్నో ప్రణాళిక లక్ష్యం ఇది, వేగవంతమైన సుస్థిర అభివృద్ధి అలానే అధిక సమ్మిళిత అభివృద్ధి అనేది. ఎన్నో అంటే 12వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ద్రవ్య మార్కెట్ వ్యవస్థీకృత రంగంలో పాల్పంచుకోనివి ఏవి? ఆన్సర్ వచ్చేసి సెబి అండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఫిషరీస్ రంగంలో కీలక అవస్థాపన సౌకర్యాల లోటుని తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల పేరు ఏమి? ఆన్సర్ వచ్చేసి నవరత్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఆన్సర్ వచ్చేసి 2020 జనవరి 26న స్టార్ట్ కానుంది అమ్మఒడి పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఇటీవల పెంచిన గౌరవ వేతనాలకు సంబంధించి సరైన అంశం ఏది ఈ క్రింది వాటిలో? ఆన్సర్ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్లో ఆశా కార్యకర్తల వేతనం 10,000, ఇది కూడా కరెక్ట్ వన్నే. అలానే అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం 11,500, డ్వాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం 10,000. అంటే మనకు ఈ మూడు కూడా కరెక్ట్గానే ఇచ్చారు. అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ 5 అన్ని సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను సుగంధ ద్రవ్యాల కేంద్రంగా పేర్కొంటారు? ఏ జిల్లానంటే గుంటూరు జిల్లానండి. గుంటూరు జిల్లాని సుగంధ ద్రవ్యాల కేంద్రంగా పేర్కొంటారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పేర్కొంటున్న సెక్షన్ ఏది? ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 91. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విభజన అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి సరైనవి ఏవి? సో ఆన్సర్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా అండి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ చీఫ్ ఇంజనీర్ ఆధీనంలో ఉంటుంది, శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం తెలంగాణ ఆధీనంలో ఉంటుంది, అలానే శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రము ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ గానే గుర్తించారు కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుపుతుంది? సెక్షన్ 83 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సింగరేణి క్యాలరీస్ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? మరి ఆంధ్రప్రదేశ్ వాటా అయితే ఇక్కడ ఏమీ లేదండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విభజన తర్వాత 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి ఎంత శాతంగా ఉంది? రెవెన్యూ వృద్ధి ఎంత శాతంగా ఉందంటే 16% ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? అంటే ప్రస్తుతం ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? అంటే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్డిఏ ఏ రకమైన సంస్థ? ఆన్సర్ వచ్చేసి బి అండి, చట్టబద్ధమైన సంస్థ అండి. సిఆర్డిఏ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి 2వ స్థానం. మొదటి స్థానంలో కర్ణాటక ఉంది, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది పట్టు ఉత్పత్తిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా తెల్ల రేషన్ కార్డులు ఏ జిల్లాలో ఉన్నాయి? వైట్ రేషన్ కార్డ్స్ ఏ జిల్లాలో ఉన్నాయి అత్యధికంగా? అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపం లాగా హఠాత్తుగా కాకుండా కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం, దీన్ని ఎదుర్కొనేందుకు ఒక చర్య అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ఆధునిక సాంకేతిక ద్వారా సేద్య జలాల వినియోగం అనేది దీనికి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మయన్మార్ కాళదాస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టులో ఈ క్రింది వాటిలో ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయి? మరి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయంటే రోడ్డు ఉన్నాయి, నౌకాయానం ఉంది, అంతర్గత నీటి రవాణా ఉంది. ఈ మూడు ఉన్నాయండి. అంటే ఒక రైల్వే తప్ప ఈ మూడు ఉన్నాయి, రోడ్డు, నౌకాయానము, అంతర్గత నీటి రవాణా, ఇక్కడ ఈ యొక్క భారత్ మయన్మార్కి సంబంధించి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టులో. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జల అభివృద్ధి స్థాయి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? అధికంగా ఉన్న రాష్ట్రం, ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాలింపాంగ్ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కాలింపాంగ్ అనే వేసవి విడిది కేంద్రం పశ్చిమ బెంగాల్లో ఉందండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బోరివల్లి జాతీయ పార్కు ఎక్కడ ఉంది? బోరివల్లి జాతీయ పార్క్ వచ్చేసి మహారాష్ట్రలో ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, గంగా సింధు మైదానం ఏ దేశాల్లో విస్తరించి ఉంది? గంగా సింధు మైదానం, ఆన్సర్ వచ్చేసి పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్. ఈ మూడు దేశాల్లో ఈ గంగా సింధు మైదానం అనేది విస్తరించి ఉంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు ఏవి? వరుసగా విస్తీర్ణం పరంగా చూసినట్టయితే సో ఫస్ట్ వచ్చేసి రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇవి విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో, మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇవ్వండి, రాజస్థాను, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది.
ఇక్కడ ఇచ్చిన వాటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని ఆనంద్ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి పాల ఉత్పత్తులకి ప్రసిద్ధి చెందింది యొక్క ఆనంద్ అనే పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం? ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు ఉమ్మడి పథకం? ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఈ నాలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు యొక్క కొంకణ్ రైల్వే. కొంకణ్ రైల్వే అనేది ప్రైవేట్ ట్రైన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జయంతియా అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? జయంతియా తెగకు చెందిన వారు మేఘాలయలో ఉన్నారండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి షిల్లాంగు, మేఘాలయ సీఎం వచ్చేసి సంగ్మ, మేఘాలయ గవర్నర్ వచ్చేసి తతగతారాయ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక వార్షిక వర్షపాతం ఎక్కడ నమోదైంది? అత్యధిక వార్షిక వర్షపాతం అంటే మాసిన్రామ్ అండి, మేఘాలయలో ఉన్న మాసిన్రామ్లో అత్యధిక వర్షపాతం అనేది నమోదైంది. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధం కలిగి ఉంది? ఇక్కడ అందులో ఏవి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఇందులో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్లో ఉన్న యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద హిమానీ నదం ఏది? ఆన్సర్ వచ్చేసి సియాచిన్ అండి. సియాచిన్ అతిపెద్ద హిమానీ నదం, ఇది చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, పేద మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు అందించడానికి 1993లో ప్రారంభించిన పథకం ఏది? 1993లో ప్రారంభించిన పథకం ఏది అంటే రాష్ట్రీయ మహిళా కోష్. దీన్ని ప్రారంభించారు పేద మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు అందించడానికి 1993లో ప్రారంభించిన పథకం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింది ఏ రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒడిస్సాతోను, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఈ నాలుగు రాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్కి అనేది సరిహద్దును పంచుకుంటుందండి. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం ఇది. రాణి ఝాన్సీ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆప్షన్ అండి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది ఈ యొక్క రాణి వన్యమృగ సంరక్షణ కేంద్రం. మిగిలిన క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది, దీని కంటిన్యూషన్ అనేది కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అన్ అకాడమీ లెర్నింగ్ యాప్ సంబంధించి నా యొక్క వీడియోస్ లింక్స్ అన్ని కూడా